కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పార్టీ అధిష్టానం దివ్యను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడమే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని నాయకులు కార్యకర్తలు ఆమెను ఆదరించాలని యనమల కోరారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. మొట్టమొదటిగా చేసేది దొంగ కేసులు కానీ తప్పుడు కేసులు కానీ ఎన్నైతే పెట్టారో అన్ని ఒక కాలం పూర్తి తీసేస్తామని పెడతాం. ఎందుకంటే దొంగ కేసులు తప్పుడు కేసులు ఇటువంటి కేసులన్నీ పెట్టి బలవంతం చేసి ఆఖరి మీటింగ్ పెట్టుకోకుండా ఏ విధంగా ర్యాలీ పెట్టుకోకుండా ప్రతిపక్షాలకు ఉండేటువంటి పార్టీలకు అంటే వ్యక్తులకు ఉండేటువంటి హక్కును కూడా హరించేటువంటి ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు వీటిని ఒక్క కాలపూర్తిగా తీసేస్తాం. మొత్తం తప్పుడు కేసులన్నీ కూడా మీకు సందర్భంగా మాట్లాడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా